నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ చింతలపూడి మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ చింతలపూడి మండల కార్యదర్శి కంచెల్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు, సిపిఐ మండల కమిటీ సభ్యులు జంగ రామచంద్రారెడ్డి, బి వజ్రం, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తాము, కానీ ఇవాళ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు పంప్ సెట్లకు మీటర్లు పెట్టకపోతే మీకు అప్పులు పియ్యం మీ రాష్ట్రాల నుంచి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిపోయి ఇప్పుడు పంపులకి మీటర్లు పెట్టే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దానికి 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నారు. దీనికి అంతిమంగా ఏమంటే వాళ్ళు చెప్పేది మీరు మీటర్లు బిగించినా మేము డబ్బులు మాత్రం మేమే పే చేస్తాం. అంటే డబ్బులు ఆడే పే చేసేటప్పుడు మీటర్లు బిగించే అవసరం ఏంటి అసలు? దాంతోపాటు ఇవాళ మొత్తం బడ్జెట్లో కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్లు. ప్రతి సంవత్సరం పంప్ సెట్లు అయ్యే ఖర్చేమో 800 కోట్లు. బాకీ ఎట్లా జరుగుతుంది అంటే రేపు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ గెలాకి సంబంధించి చేతులు ఎత్తేసిందో, గ్యాస్ సంబంధించి డబ్బులు మేమే వేస్తాం సబ్సిడీ అమౌంట్ అకౌంట్లు అని. ఇప్పుడేమో గ్యాస్ కనెక్షన్కి 18 రూపాయలు ఎంతో పడతా ఉంది, 18 రూపాయలు పడతా ఉంది, 150 పడాల్సింది. రేపు అదే పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కూడా మీటర్లు బిగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ నుంచి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ పథకం నుంచి వైదొలిగే పరిస్థితుల్లో ఉంది. అందుకోసం రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ 4 విషయాల కింద దేశవ్యాప్తంగా రైతులు రావణ కాస్త్రంలాగా రెగ్యులేటటువంటి ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. దానికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి సపోర్ట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి చంద్రపూడి ఎత్తిపోతలు అని చెప్పారు. అట్లాగే నేలలోనేమో ఒక నాణ్యమైన బొగ్గు చంద్రపూడి ప్రాంతంలో దొరుకుతుందన్నారు. ఈ బొగ్గు వెలికి తీస్తే దగ్గర దగ్గరగా 40 నుంచి 50 వేల మందికి పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. కానీ అదేదో అన్నట్టు అరిచేతిలో స్వర్గమే తప్ప చూపించేదంతా ఫీల్డ్ మీద మాత్రం ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఏమీ కనిపించేటట్లు లేవు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ముందుతనంగా పోయి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడానికి కావాల్సిన ప్రయత్నం చేయటం, దాంతో ఏమో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఈ బ్యాక్గ్రౌండ్లో పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా చంద్రపూడి పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రత్యేకత, దాంతోపాటు అనేక ఉద్యమాలు నడిపిన చరిత్ర. గతంలో మా పాతాలో నాయకులు ఉన్నప్పుడు చంద్రపూడి పరిసరాల్లో అనేక పంచాయతీల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గెలిచిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించి బేరీ చేసి రేపు జరగబోయే ఆఖరి దఫా జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి ఏంటనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తాం. రేపు ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసే కాడ సహకరించడం, అలాగే పార్టీ ప్రజల కోసం రైతుల కోసం నడిపే ఉద్యమాల్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాము.